वेलकम टू अवर चैनल होमली प्लांट्स। हाय फ्रेंड्स, ईरोजु मना टेस्टी स्नैक रेसिपी कचोरी। ई कचोरी ललो चाला रकाल उन्नाई, अंदुलो द बेस्ट एंड टेस्टी ईजी गा चेसुकोगलिगे आनियन कचोरी गुरिंची तेलुसुकुंदाम। दीनिकी मुंदुगा कावाल्सिन पदार्थालु 2 कप्स मैदा, 2 कट चेसि पेट्टुकुन्न आनियन्स्, క్రష్ చేసి పెట్టుకున్న ధనియాలు, కొద్దిగా వాము, కొద్దిగా సోంపు, 2 టేబుల్ స్పూన్ నెయ్యి, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపిండి, కొద్దిగా చాట్ మసాలా। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో 2 కప్స్ మైదా తీసుకొని అందులో తగినంత ఉప్పు, కొద్దిగా వాము, వేడి నెయ్యి వేసి బాగా మిక్స్ చేయాలి। ఈ వేడి నెయ్యి ప్లేస్ లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు। ఇలా ముద్ద చేస్తే ముద్దలా రావాలి, అప్పుడే మాయిన్ పర్ఫెక్ట్ గా కుదురునట్టు। ఇప్పుడు ఇందులో తగినని వాటర్ యాడ్ చేసి చపాతి పిండిలాగా సాఫ్ట్ గా తడుపుకోవాలి। ఈ విధంగా సాఫ్ట్ గా తడిపిన పిండికి పై నుంచి కొంచెం ఆయిల్ అప్లై చేసి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి। ఇప్పుడు మనం కచోరికి కావాల్సిన స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు pan లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక క్రష్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి వేసి దోరగా వేయించాలి। ఇప్పుడు ఆనియన్స్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి। సోంపు, పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి। ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా వేసి కలుపుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి। తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు కచోరికి కావాల్సిన స్టఫింగ్ రెడీ అయిపోయింది। స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। 15 నిమిషాల తర్వాత పిండిని ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసి పెట్టుకొని ఆ తర్వాత ఒక ముద్దను తీసుకొని ఇలా చేతివేళ్ళతో ప్రెస్ చేస్తూ వెడల్పుగా చేసి అందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ మసాలా స్టఫింగ్ ని పెట్టి క్లోజ్ చేసుకోవాలి। ఎక్కడా కూడా స్టఫింగ్ అనేది బయటకు రాకుండా నెమ్మదిగా క్లోజ్ చేసుకోవాలి। ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేయాలి। ఈ ఉల్లిపాయ కచోరీలను చాలా ఈజీగా చేయవచ్చు। ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి।
స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసిన పచ్చిమిర్చితో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే కచోరీలు రెడీ. మీరు కూడా ఈ కచోరీలను ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.